ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు 20 వార్డుల కౌన్సిలర్లు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఎత్తున ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మద్దిశెట్టి శ్రీధర్, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మద్దిశెట్టి శ్రీధర్ కౌన్సిలర్ అభ్యర్థులు హెడ్క్వార్టర్ దర్శి మండలంలోని దర్శి టౌన్లో ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ అవటం దర్శి ప్రజలకు ఎంతో చేసుకున్న అదృష్టం. సో అదేవిధంగా ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ మున్సిపాలిటీలోని 20 వార్డులు గెలుస్తామని, అలాగే అత్యధిక మెజారిటీతో గెలిచి టీడీపీని జీరో చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మేము చేసిన ఈ అభివృద్ధి డెఫినెట్గా అందరికీ ప్రజలందరికీ తెలుసు. దర్శిని ఎంతో డెవలప్ చేస్తున్నాం. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, నాయకులు వీళ్ళందరూ కూడా పాల్పంచుకొని ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ 20 వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈరోజు ముందుగా ఈ కార్యక్రమానికి విజయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, దర్శి పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. దర్శి చరిత్రలోనే 20 వార్డులు కనీ వెనుగని మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు మద్దిశెట్టి వేణుగోపాల్ గారి సహకారంతో, మద్దిశెట్టి శ్రీధరన్న గారి సహకారంతో సాధించి టీడీపీకి డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని శపథం చేస్తున్నాం. ఈ ఇంత ఘనవిజయం సాధించడానికి కారణాలు కూడా ప్రతి వార్డులో అడిగిన కాడికి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్లో జరిగినాయి. ప్రతి ఒక్కరికి పెంచిన కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న 151 సీట్లు ఎట్లా పెట్టాము, మున్సిపాలిటీలు పంచాయతీలు ఏ విధంగా సెక్రేవాళ్ళు చేసుకుంటూ వచ్చాము, అదేవిధంగా శుభ్ర పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కృషి, ఆ విధంగా జరిగినటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషిని మనం ఖచ్చితంగా అమలు చేసుకోవడం, అటువంటి పథకాలు అందరికీ మా ముందుగా మేము 20 వార్డుకి కౌన్సిలర్గా మా మిస్సెస్ కన్నా మహేశ్వరి గారు, తను కూడా మా మిత్రుశ్రీ 18వ వార్డు మీద ఓటేసి మనం ఆశీర్వదించాలని కోరుతున్నాం. మెజారిటీతో 18వ వార్డు మేము గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి జగన్ గారికి